దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, బాగున్నారా? దేవుని యొక్క మహాదయని బట్టి దేవాది దేవుడు మరొక ఉదయకాల సమయాన్ని ప్రభు మనందరికి ఇచ్చారు. రండి, ఒక చిన్న మాట పరిశుద్ధ గ్రంథం నుంచి జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథము 2:8 ఇదిగా ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగాంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. దేవునికి మహిమ కలుగును గాక. నన్ను అడుగుము అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. దేవుని యొక్క ప్రియమైన దేవుని పిల్లర, నిజమే, మనము దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన మన కొరకే ఈ భూమిని సృష్టించినవాడు, ఇందులో ఉన్న సమస్తాన్ని కూడా మన కొరకు ఆయన కలుగు చేసినవాడు. అటువంటి దేవాది దేవుని యొక్క సన్నిధిలో మనం ఉన్నాం. ఉదయకాల సమయంలో ఏ ఇబ్బందికరమైన పరిస్థితులు మనకున్నా ప్రభువుని అడిగితే ప్రభు తప్పక మనకు సహాయం చేస్తారు. ఎందుకంటే ఆయన ఇచ్చిన వాగ్దానములు, ఆయన ఇచ్చిన మాటలు అంత విలువైనవి, అంత శ్రేష్టమైనవి. కనుక ఆయన వాగ్దానాలను ఎత్తిపట్టుకొని ఆయన సన్నిధిలో ప్రార్థించి, ఆయన సన్నిధిలో మొరపెట్టి, ఆయన ఇచ్చేటువంటి శ్రేష్టమైన ఆశీర్వాదాలని మన జీవితాల్లో పొందుకొని ప్రభు సాక్షులుగా జీవించడానికి ఈ దినాన్ని మనము సిద్ధపడ్డాం. అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి, కృపామయుడైన మా దేవ, నీ కృపకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభు. రాత్రి అంతా నీ కృపలో మమ్మలను, మా కుటుంబాలను సజీవ లెక్కలో కాపాడి ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి ఇదిగా నీ పాదాలు చెంత చేరి ప్రభు నిన్ను ధ్యానించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు. ప్రభు నన్ను అడుగుము, బోధిగాంతముల వరకు నీకు సొత్తుగా ఇచ్చేదను అని నీ వాక్యంలో మీరు సెలవిచ్చిన తండ్రి నీకు వందనాలు. అవును ప్రభు, నిన్ను అడిగి నీ యొద్ద పొందుకునే భాగ్యాన్ని ప్రియ బిడ్డలందరికీ దయచేయండి. కృప చూపించి కార్యాలు జరిగించండి. మీకే వందనాలు, స్తోత్రాలు. స్థానిక సంఘాన్ని దీవించండి, కుటుంబాలను ఆశీర్వదించండి. ప్రతి కుటుంబం చుట్టూ నీ పరిశుద్ధ అగ్నిని ప్రాకారంగా ఉంచండి. ప్రతి కుటుంబం చుట్టూ నీ పరిశుద్ధ సన్నిధి ఉంచి నడిపించండి. దేవా, కుటుంబంలో ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. ఎవరు ఏ సమస్యలో బలహీనతలో ఉన్నారో వారి ప్రతి బలహీన నుండి వారిని విడిపించండి. ఆరోగ్యమును, బలమును, శక్తిని, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని వారందరికీ దయచేయండి. మా గ్రామాన్ని దీవించండి. మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకుని, రాష్ట్ర ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించి అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైన కార్యాలు జరిగించండి తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు. దేవ, మా దేశాన్ని జ్ఞాపకం చేసుకొని, దేశ ప్రజలను జ్ఞాపకం చేసుకొని, ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రియ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించి అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు జరిగించండి తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభు దేవా, దేశాలను జ్ఞాపకం చేసుకోండి. భయంకరమైనటువంటి కరోనా వైరస్లో ప్రతి దేశాన్ని విడిపించండి, విమోచించండి తండ్రి. అద్భుతమైనటువంటి కార్యాలు జరిగించండి తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు. దేవా, మరొక్కసారి ప్రభా, మా గ్రామం నుండి, మా ప్రాంతం నుండి, ఆయా దేశాల్లో కష్టపడుతున్న ప్రియ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. దీవించి ఆశ్రదించి అద్భుతము ఆరోగ్యమైన కార్యాలు వారి జీవితాలు జరిగించి దేవా, మీకు నామ మహిమార్థంగా వారు జీవించే భాగ్యాన్ని వారందరికీ అనుగ్రహించండి. వారి విడిచి వెళ్ళిన బిడ్డలను, కుటుంబాలను కూడా దీవించండి, ఆశీర్వదించి ఆరోగ్యమును, బలమును, శక్తిని దయచేయండి. దినాన్ని మరొకసారి మీకు అప్పగిస్తూ ప్రారంభిస్తూ ఉండగా దీవించి ఆశ్రదించమని, ప్రతి బలహీనతను విడిపించి దేవా, నీ కాపుదల మీ భద్రత ఇచ్చి నడిపించి మీరే మహిమ పొందుదరని యేసునామంలో ప్రార్థించి స్తుతించి ఈ దినాన్ని మీకు సమర్పణ చేస్తూ ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రదించుగాక. ఆమేన్.